హాయ్ ఫ్రెండ్స్, విజిఎం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 పాయింట్స్ అందరూ కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ పాయింట్, బేసిక్గా ఎవరైనా ఒక న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ మనకి రిక్వెస్ట్ సెండ్ చేస్తారు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక న్యూ ప్రొఫైల్ రిక్వెస్ట్ వస్తే ముందుగా వాళ్ళు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియో చూడకపోతే దయచేసి ముందుగా వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సెకండ్ పాయింట్, న్యూ ఫ్రెండ్స్ ని యాడ్ చేసేటప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ని కంప్లీట్ గా చెక్ చేయండి. 99% ఫేక్ ప్రొఫైల్స్ కి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ ఇవ్వరు, లైక్ స్కూల్, కాలేజ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వర్క్ ఇన్ఫర్మేషన్ అసలు ఏమీ ఇవ్వరు. ఇవి పక్కా ఫేక్ ప్రొఫైల్స్. థర్డ్ పాయింట్, ఫొటోస్. ఫొటోస్ అన్ని కూడా వీళ్ళు అప్లోడ్ చేసినవి ఎక్కడో డౌన్లోడ్ చేసినవి కాబట్టి ఆ ఫైల్స్ అన్ని ఇమేజ్ క్వాలిటీ చాలా లోగా ఉంటుంది అండ్ షార్ప్నెస్ కూడా ఉండవు. ఒకవేళ ఇంకొన్ని ఫొటోస్ ఉన్నా అవి కూడా సేమ్ డ్రెస్ తో సిమిలర్ గా ఉంటాయి. ఫోర్త్ పాయింట్, ఫ్రెండ్స్, జనరల్ గా ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఫ్రెండ్ లిస్ట్ లో మెజారిటీగా వాళ్ళ జెండర్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి అకౌంట్ లో అబ్బాయిలు మాత్రమే ఎక్కువగా ఉంటారు, అలాగే ఒక అమ్మాయి ఫ్రెండ్ లిస్ట్ లో అమ్మాయిలు మాత్రమే ఎక్కువగా ఉంటారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఫ్రెండ్ లిస్ట్ అనేది హైడ్ చేస్తే చూపించదు కదా అని. దానికి నా ఆన్సర్ సింపుల్, మీరు జస్ట్ ఫొటోస్ అనేవి ఓపెన్ చేసి చూడండి. అందులో వాళ్ళు పెట్టే కామెంట్స్ బట్టి అది ఒక ఫేక్ అకౌంట్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ అండ్ ది బెస్ట్ పాయింట్, వీళ్ళ ప్రొఫైల్స్ ని స్క్రోల్ డౌన్ చేస్తే నార్మల్ పీపుల్ షేర్ చేసే ఫొటోస్ గానీ మీమ్స్ గానీ ఉండవు. మనం ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేసి బాగా గమనించినట్లయితే ప్రొఫైల్ కూడా ప్రజెంట్ ఈ మంత్ లోనే క్రియేట్ చేసినట్టు ఉంటుంది. మీరు ఈ 5 పాయింట్స్ తో ఫేక్ ప్రొఫైల్స్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీలో సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో చేసాం, బాధతో కాదు బాధ్యతతో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.